అన్నీ తనకే తెలుసునని అహంభావంతో ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకుని తప్పు చేశానని అందుకే హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయానని నటి ప్రగతి అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ మంచి క్రేజ్ను సొంతం చేసుకున్న నటి ప్రగతి. అమ్మ, అక్క, వదిన వంటి పాత్రల్లో ఆమె పాపులర్ అయ్యారు. పైగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్గా రాణించలేకపోవడానికి గల కారణాలను వివరించారు. హీరోయిన్గా నా జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో నేను తీసుకున్న నిర్ణయం నా కెరీర్ను 10 నుంచి 20 ఏళ్లకు వెనక్కి తిట్టిందని చెప్పుకొచ్చింది. నేను చేసిన చిన్న పొరపాటు కారణంగా అలా జరిగింది. ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకున్నాను. అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వెనక కోపం, అమాయకత్వం, మూర్ఖత్వం వంటివి ఉంటాయి. అన్నీ తనకే తెలుసుననే అహంభావంతో ఆ ఏజ్లో అలా జరిగిపోయింది. పరిస్థితులు కల్పించుకొని మరీ మన అనుకున్నది జరగాలని కోరుకుంటాం. చేసింది తప్పు అని గ్రహించే లోపు మన చేతులు దాటిపోతుంది. పైగా దాని నుంచి బయటపడేందుకు ఎంతో సమయం పడుతుంది. అది కూడా అంత ఆసమాషి కాదు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత కెరీర్పై ఎంత దృష్టి సారించానో, హీరోయిన్గా చేసేటప్పుడు కూడా అంతే శ్రద్ధ నిబద్ధతతో పనిచేస్తూ ఉంటే నా జీవితం మరోలా ఉండేది అని ప్రగతి మనసులోని మాటను బహిర్గతం చేసింది.